డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ను మొదటిసారి కలవబోతున్నారు ప్రొడ్యూసర్లు. అయితే ఆ లిస్ట్ లో దిల్ రాజు, డివివి దానయ్య, అశ్విని దత్, చిన్నబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, భోగవల్లి ప్రసాద్ ఉన్నారు. పవన్ ను సత్కరించబోతున్నారు ప్రొడ్యూసర్లు. అలాగే సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై పవన్ తో చర్చించబోతున్నారు ప్రొడ్యూసర్లు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కల్కి సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, అలాగే స్పెషల్ షోలకు అనుమతి కోరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేపు పవన్ తో భేటీ, ప్రొడ్యూసర్ల భేటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే రేపు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు సినీ పెద్దలు. కూటమి ప్రభుత్వం రావడం, డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ను మొదటిసారి కలవబోతున్నారు ప్రొడ్యూసర్లు. దిల్ రాజు, డివివి దానయ్య, అశ్విని దత్, చిన్నబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, భోగవల్లి ప్రసాద్ ఈ లిస్టులో ఉన్నారు. పవన్ ను సత్కరించబోతున్నారు ప్రొడ్యూసర్లు. అలాగే సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై పవన్ తో చర్చించబోతున్నారు ప్రొడ్యూసర్లు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు కల్కి సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి కోరే అవకాశం కూడా ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇప్పటికీ అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేపు పవన్ తో భేటీ, ఇన్ఫ్యాక్ట్ పవన్ తో భేటీలో ఉండబోతున్నారు, పవన్ ని సత్కరించబోతున్నారు ప్రొడ్యూసర్లు. ఆ భేటీలు ఎటువంటి అంశాలు కీలకంగా ప్రస్తావనకు రాబోతున్నాయి, ఇంతకీ ఏ సమయానికి భేటీ జరగబోతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, రేపు ఎన్ని గంటలకి ప్రొడ్యూసర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంది? సచిన్, రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ కలవనున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ కి ఏదైతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా కలవనున్నారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ. ఈ సమావేశం అయితే మాత్రం చాలా కీలకంగా మారుతుంది, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి గత ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి పెద్దగా రిలేషన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. టికెట్ రేట్లు కావచ్చు, మిగతా వాటికి సంబంధించి చాలా ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. ప్రధానంగా అశ్విని దత్, చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, అలాగనే భోగవల్లి ప్రసాద్, సో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలుస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అలాగనే భారీ స్థాయిలో విజయం సాధించడం, పవన్ కళ్యాణ్ విజయం సాధించడం, ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ప్రొడ్యూసర్లందరూ సన్మానించనున్నారు. అలాగనే ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సినిమా హీరో కావడంతో సో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను అన్నిటి మీద కూడా ఆయనకు అవగాహన ఉంటుంది. సో ఆయన ప్రజెంట్ డిప్యూటీ సీఎం కూడా కావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలన్నిటిపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే దీంతో పాటు సినిమా టికెట్ల రేట్ పెంపుపై అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కలిసే వాళ్ళల్లో అశ్విని దత్ కూడా ఉన్నారు. సో అశ్విని దత్ నిర్మించినటువంటి సినిమా ఏదైతే ఉందో కల్కి సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఈ నేపథ్యంలోనే కల్కి సినిమాకు తెలంగాణలో అయితే మాత్రం టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సో ఖచ్చితంగా కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంపు కావచ్చు. అలాగే స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్ కు సంబంధించి కూడా అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం అయితే ఉంది. వీటన్నిటికీ సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అలాగనే ప్రధానంగా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని, ఎందుకంటే పర్యాటక సినిమా షూటింగులకు సంబంధించి కావచ్చు, అలాగనే స్టూడియోల ఏర్పాటుకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే గతంలో కూడా సినిమా స్టూడియోలు ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు గతంలో కూడా చెప్పారు ఏపీలో సినిమా స్టూడియోలు వస్తే బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా కల్పించే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సినిమా స్టూడియోలకు సంబంధించి కావచ్చు, అలాగనే ఏదైతే ఈ సినిమా షూటింగ్లు జరుపుకునే టూరిస్ట్ ప్లేసులు కావచ్చు, ఇతర అనుమతులకు సంబంధించి కావచ్చు, సింగిల్ విండో విధానం ఏదైతే ఉందో సో వీటికి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే మనకి క్లియర్ గా అనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం రేపు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉండబోతున్నారు అఫ్ కోర్స్, ఎందుకంటే ఈ భేటీకి సంబంధించి కూడా, ఎందుకంటే జనసేన నేత కూడా ఆయన, ఈ నేపథ్యంలో ఆయన కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్. సో ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి
సమస్యలు కావచ్చు, పన్ను రాయితీలు కావచ్చు, చిన్న సినిమాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొంటారు. వీటన్నిటికీ సంబంధించి అవగాహన, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద అవగాహన ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలిసి తద్వారా సీఎంకి చంద్రబాబుకి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్లకు సంబంధించి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి, సో వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్తో చర్చించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉంది. మొదట ఈ భేటీ అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీస్ కి చాలా మంచి చేస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీస్ కి అయితే మాత్రం మంచి చేసే విధంగా ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆశాభావంతోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా, నేను నిర్మాతలు అలాగే నా దర్శకులందరూ కూడా కలవటం జరుగుతుంది. సత్యం రైట్ రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేపు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు సినీ పెద్దలు. రేపు పవన్ కళ్యాణ్ ని ఇన్ఫాక్ట్